చేస్తే క్రెడిబిలిటీ వచ్చిందంటే ఉద్యమంలో మీరు ఎంపీలుగా చేసింది నిర్భయంగా నిర్మమాడని చెప్తా. ఎందుకంటే ఆ బిల్లును మీరు ఒకటి గుర్తించాలి, మాకున్నాయి 172 సీట్లు, 274-275 కావాలి బిల్ పాస్ కావాలంటే, సగం కంటే ఎక్కువ మెజారిటీ ఉండాలి. ఇంకో 100 సీట్లు కావాలి నాకు, 100 సీట్లకు ఇతర పార్టీలను ఒప్పించాలి. మామూలు ఒప్పించుడు కాదు, ఉదాహరణకి శరద్ పవార్ గారు ఒప్పుకోవాలి, ఎన్సీపీ వారు ఒప్పుకోవాలంటే వాళ్ళ దగ్గర విదర్భ పంచాయతీ ఉన్నది, ఎప్పటి నుంచో రగులుతుంది. నా బిల్లుకు సపోర్ట్ చేస్తే విదర్భలో లేచి నీవేమైంది నాదేమైంది అని అడుగుతారు. అక్కడ ఆయన ఇరుకున్న వాళ్ళు ఉన్నాడు, మమతా బెనర్జీ సపోర్ట్ చేయాలనుకోండి, ఆమెకు గూర్ఖాల్యాండ్ పంచాయతీ, ఆమె బోడోల్యాండ్ పంచాయతీ, ఇట్లా వాళ్ళు అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఒప్పించాము. కడపలో తల పెట్టినాము, కన్విన్స్ చేసినాము, కాలు పట్టుకున్నాము, చేసి బిల్లు తెచ్చే ప్రయత్నం చేసినాము. ప్రతి చుట్టూ అనేక రూపాలు, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట అనేక ఉద్యమ రూపాలను ఆట కట్టుకొని, మా పొన్నం ప్రభాకరు అప్పుడు వివేక్ కూడా మాతో ఉండే, మల జగన్నాథ్ కూడా మాతో ఉండే, గట్టిగా బలంగా ఊ అంటే ఊ, జయ అంటే జయ అనుకుంటూ పోయాను. తర్వాత ఏ పనులు పెట్టుకోలేదు, ఒక్కటే ఇదే పని, తెలంగాణ బిల్లు, తెలంగాణ బిల్లు అయిన పని పెట్టుకున్నాం. రాజా గారి మధ్యలో ఏంటి ఎంపీల మధ్య గ్యాప్? కొంతమంది కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోయారు, కేకే మీ అందరికి లీడ్ చేసేవాళ్ళు, 24 గంటలు ఆయన ఇంట్లో కూర్చొని మీటింగ్లు చేసేవాళ్ళు, కేకే మంద జగన్నాథము, వివేకు మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదా, మీరు పోవడానికి ఇష్టపడలేదా? అది 13లో జరిగిన ముచ్చట, 13లో తెలంగాణ ఇస్తారో ఇయ్యలో అనేటువంటి భయం కూడా ఉండే మాకు కూడా. ఈవెన్ 18 ఫిబ్రవరి 2014 మా కాళ్ళ కింద భూమి వణికింది, బిల్లు పాస్ అయిద్దో లేదో అనే భయం ఉండే, అంత భయంకరమైన బిల్లు. 13లో చర్చ జరుగుతుంది, ఫామ్ హౌస్కి పిలిచి 13లో చర్చ జరుగుతుంది. అప్పుడు మమ్మల్ని పిలిచి అడిగిండ్రు, మీరు రండి, ఇది వాళ్ళు ఇస్తారో ఇయ్యరో, మనం అందరం తెలంగాణలో ఐక్యమైదాం, మనం వీడికి వెళ్ళి మెడల్ వస్తామని వారు చెప్పిండ్రు. నేను అన్ను మేము కొందరు మేము అనుకున్నా అంటే, నేను ప్రత్యేకంగా, నేను ఈడికి వస్తే తెలంగాణ వస్తుందా? ఈడ మీ దగ్గర 3.5 కోట్ల మంది ఉన్నారు, నేను వస్తే బక్కయ్య కూడా రాజని సింగిల్, ఏం వేటు పడుతుంది? నేను ఆడుంటే 14 లక్షల మందికి ప్రతినిధిని, అమ్మ కాళ్ళు పడతాను, కడప తల పెడతాను, కన్విన్స్ చేస్తున్నాను, ఒప్పిస్తున్నాను, మెప్పిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలు ఉంటే డోర్లు తెరుస్తారు, నా కొరకు బిల్లు పాస్ అయింది, మనకు బిల్లు కావాలన్నా, రాజకీయం కావాలన్నా అని ఇందులో కొద్దిగా విమర్శ జరిగింది. ఆ విమర్శలు నేను బిల్లు కావాలనే దానిలా ఓటేసుకున్నా, బిల్లు దిక్కేమన్నా లేకుంటే బిల్లు కావాలి. ఇప్పుడు మీరు ఆలోచించలే కేసీఆర్ ఇన్వైట్ చేయడం, టీఆర్ఎస్లకు వెళ్ళాలి అట్లాంటి ఆలోచన ఏం చేయలే? మేము ఆడికి పోయినాం కదా, ఫామ్ హౌస్కి పోయిందా, నేను అందుకే ఆడ వారిని కన్విన్స్, మమ్మల్ని వారు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాం, మేము వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాం. మేము ఆడుంటేనే బిల్లు అవుతుంది, ఒక్కటే రోజు పోయినా మేము, అవునా, ఒక్కటే రోజు. అంతకుముందు మా వాళ్ళు కూడా అంటారు, మీరు అనేక సార్లు ఆయనతో మాట్లాడవచ్చు, అనేక సార్లు ఆయన మాటలు మీరు చెప్పారు, ఆయనకు మౌత్ పీసులు అయినారని మా వాళ్ళు కూడా కొంత విమర్శ చేస్తూ ఉంటే ఉన్నారు. నేను వాళ్ళందరూ జవాబు చెప్పిన, అట్లా మేము చేయలేదు, మేము స్వయం ప్రేరేపితులము. నేను ఉద్యోగ జీవితంలో ఉండి తెలంగాణ కు ఏ రకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఏ రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి, సెక్రటరేట్ ఎంప్లాయీస్లో ఆంధ్ర వాళ్ళు ఎందరు, తెలంగాణ వాళ్ళు ఎందరు, ఏ ఫైల్ ఎట్లా మూవ్ అవుతుంది, ఎట్లా, ఒక్క ఉదాహరణ చెప్తే ఇవన్నీ ఫైళ్ళ లోపలికి అంత. ఇప్పుడు ఆంధ్ర నాయకులు, ఆంధ్రలో ఉన్నటువంటి ఆఫీసర్లు, మేము కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్లు అయితే ఆంధ్ర వాళ్ళు, ఎవరో మన నెల్లూరులో ఇల్లు కట్టుకున్నామా, విజయవాడ ఇల్లు కట్టుకున్నా, తెలంగాణ ఆడ సెటిల్ అయ్యి రా అంటున్నా, సెటిల్ కాలేని పరిస్థితి, వాళ్ళు జీర్ణించుకోలేదు, సెటిల్ కాలేదు. ఇక్కడ హైదరాబాద్లో, వరంగల్లో అక్కడ ఉన్న ఆఫీసర్లు ఇక్కడ వచ్చి పనిచేసి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కడ ఆంధ్రలో అంటలేను, నేను దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. హైదరాబాద్ సేఫ్ ప్లేసు, మంచి ప్లేసు, ఇప్పటికి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఒప్పుకుంటారు సేఫ్ ప్లేస్ ఇది, అందుకే మేము ఇక్కడ సెటిల్ అవుతున్నామని సెటిల్ అవుతారు. ఎట్లాంటి వాతావరణం ఉన్నది, దీన్ని మేము స్వతంత్రించుకోలేకపోతున్నాము. ఉద్యోగాలకు జరిగిన ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయింది ఉద్యోగస్తులతోటి, తర్వాత విద్యార్థులతోటి. ఆ ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి వాడిని నేను, నేను తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్ల సంఘం పెట్టిన దాని నేను ఒక యాక్టివ్ మెంబర్ నుండి 78-80లనే, తెలంగాణ ఉద్యమం 69 స్టార్ట్ అయిందని హై స్కూల్కు సెక్రటరీ ఉండి ఉద్యమాన్ని నడిచినాడు. జై తెలంగాణని ఫ్రీ బస్ ఎక్కి ఎన్సీసీ బెల్ట్, మాకు బెల్ట్లా మన ఎన్సీసీ బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ నడుము కట్టుకొని పోయినాం జై తెలంగాణ. మల్లికార్జున్ వరంగల్ వస్తుండంటే మొత్తం 50 మంది పిల్లల్ని తీసుకొని నేను మా హై స్కూల్ నుంచి పోయినా, పోయి ఆయనకు రక్తం గీసి బొట్టు పెట్టినా,
నవీన్ ట్యాక్సీలు అయింది, ఎందుకంటే నవీన్ ట్యాక్సీ అని ఉంటుంది, అలా పొట్టు పెట్టినా. అట్లా అప్పటి నుంచి మేము స్వయం ప్రేరితులు, స్టూడెంట్ లైఫ్ నుంచే మాకు ఇది కావాలి. 69 ఉద్యమాలు ఉన్నా, ఉద్యోగరీత్యా నేను దానికి ఫేవర్గా ఉన్నా, అదృష్టవశాత్తు నేను ఎంపీ అయినా. మాట ఇచ్చిన అమ్మ ఉన్నది, పార్టీ ఉన్నది, పార్టీని పవర్. సో ఇప్పుడు జరగాలి, ఇంకెప్పుడు జరగదు. ఇది ఎట్లా చేసి మనం నయాన్న భయాన్న సామ భేద దాన దండ ఏ ఉపాయమైనా పర్వాలేదు, ఇది తెలంగాణ బిల్లు తీసుకురావాలి, పాస్ చేయించాలి, మా పీరియడ్నే కావాలి, 15 లోక్సభలనే కావాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని ఆశ్చర్యం 18 నాడు మొత్తం పార్టీలు అన్నీ ఉండగా అందరు నొప్పించి జయ తెలంగాణ అనిపించడం. యా ఒక ఆంధ్ర మా సహోదరులే 20-30 మంది, వాళ్ళు 25 మంది, వాళ్ళు ఇంకొక 25 మందిని వాళ్ళు కూడా కూడగట్టుకొని వెల్లుల్లో లొల్లి చేసినా కానీ బిల్లు పాస్ చేయించు. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.